వివాహం గురించి లోకం కోడై కూస్తోంది. నీ వాస్తవను నడిపిస్తోన్న ప్రేమాయణం గురించి నలుగురు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. పాపం అన్నయ్య ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ విషయాలు తెలుసుకోలేకపోయాడు. అందుకే అందరూ అనే మాట అన్నయ్యకి చెప్పాను. ఇందులో తప్పే ఉంది? అవును, నీ తప్పేం లేదు. అసలు ఇంటికి కోడలుగా వచ్చాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుకే ఇప్పుడు భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నాను. అదిగో మళ్ళీ చూసావా అన్నయ్య, చూడు ఎలా మాట్లాడుతోందో. ఇప్పుడు నువ్వే స్వయంగా వచ్చి ఆవిడ గారి మాటలు విను. ఈ ఇంటికి కోడలుగా రావడం తను చేసిన పెద్ద తప్పట. భయంకరమైన శిక్షను అనుభవిస్తోందట. మనందరం ఆవిడకి నరకం చూపెడుతున్నావట. వచ్చి నువ్వే విను. ఈవిడ గారి ఇలా మాట్లాడుతుంటే ఇక మన కుటుంబ పరువు గంగలో కలవకుండా ఎలా ఉంటుంది? అన్నయ్య నిన్నే, త్వరగా రా. నిన్ను నన్ను అందరినీ నానా మాట్లాడుతోంది ఈవిడ గారు. ఆవిడ గారి బాయ్ ఫ్రెండ్ ప్రస్తావన తీసుకొచ్చాను కదా, అందుకే ఆవిడ మనసు రగిలిపోతోంది. నువ్వు చేతగాని వాడువని డైరెక్ట్ గా చెప్పేస్తోంది. నువ్వు సరిగ్గా ఉంటే తనకి పరిస్థితి వచ్చేది కాదంట పాపం. తను మహాపతివ్రత, ఏ పాపం తెలియని గొప్ప ఇల్లాలు. మనమేమో నర్రూప రాక్షసులం. అందరం కలిసి అవని వేపుకు తింటున్నాం. వింటున్నావా? ఒకసారి ట్రా అన్నయ్య, నిన్నే త్వరగా రా. బాత్రూమ్ లో ఉన్నాను, ఎందుకు అలా అరుస్తున్నావు? ఏం చేయను మరి, నిన్ను నన్ను నాన్న మాట్లాడుతుంటే విని ఊరుకోమంటావా? ఎవరా అందే? ఇంకెవరు? నీ భార్య, నీ అద్దాంగి, నీ ఇల్లాలు, మహాసుగుణశీలి, అనసూయ, అరుంధతి, సావిత్రి లాంటి మహాపతివ్రత. అసలు వాళ్ళందరూ ఇప్పుడు ముందు దిగదుడిపే. అంత గొప్ప మనిషిని పట్టుకుని మనం కాల్చుకు తింటున్నావట. తనే తప్పు చేయలేదట. బయట అందరూ తన గురించి మాట్లాడేవి అబద్ధాలట. నేనే కావాలని కల్పించి ఇవన్నీ చెప్తున్నానట. నీకు తనకి మధ్య గొడవలు సృష్టించి ఆనందిస్తున్నానట. నేనొక శాడ్ ఇస్తున్నట. వినలేక బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను. లేకపోతే ఇంకా ఏమేమనేదో. బాబోయ్, ఇక నా వల్ల కాదు, నీ భార్య కాబట్టి నువ్వు భరించు. నేనే నుయ్యో గొయ్యో చూసుకుంటాను. నాకు అసలే ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఇంత నీచంగా మాట్లాడుతుంటే నేను అసలు మెతుకు ముట్టలేను. అయినా నేను ఇంట్లో పడుంటున్నాననే కదా ఆ మనిషికి అంత లోకమైపోయాను. ఆ విషయం ఏదో సూటిగా చెప్పచ్చు కదా. ఈ డ్రామాలన్నీ దేనికి? చెప్పన్నయ్యా, నీకు తనకి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పేసేయండి. నేను ఎక్కడికో వెళ్ళిపోయి నా బతికేదో నేను బతుకుతాను, మీకు బరువు కాదు. ఏదో తనే సంపాదించి పోషిస్తోంది కాబట్టి ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే నేను ఊరుకోను. నీకు తెలుసు కదా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు మాట పడలేదు. అసలు తప్పు చేయనప్పుడు నేనెందుకు పడాలి? పిలు, నీ పెళ్ళాన్ని పిలిచి వెంటనే ఐసా పైసా తేల్చే. తప్పు తనలో ఉంచుకుని తెగించి నన్ను తిడుతోంది. ఆవిడ గారి నిజస్వరూపం గురించి నీకు చెప్పడమే నేను చేసిన పెద్ద నేరం. అందుకే నా మీద మండిపడుతోంది. మాధవి, మాధవి, నిన్నే పిలిచేది వినపెట్టవలదా? అవునులే, నీకు ఈ మొగుడంటే గౌరవం ఎప్పుడు ఏడ్చింది గనుక. నువ్వు మమ్మల్ని అందరినీ పోషిస్తున్నావన్న పొగరుతో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు. నువ్వెంత సంపాదిస్తున్నావు, మా ఇంట్లో బతుకుతున్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. నిన్నే పిలిచేది వినపెట్టవలదా? ఈ నిర్లక్ష్యం అంటేనే నాకు అసహ్యం, కంపరం. చూసావా చూసావా, నువ్వు పక్క మాట్లాడుతూనే ఉన్నావు, ఏంటి నీకు సమాధానం చెప్పేదన్నట్టుగా నిర్లక్ష్యంగా తలం చేసుకుంది. ఇలాంటి మనిషిని ఇంకా నువ్వేం అడుగుతావు, ఎలా దారిలోకి తెచ్చుకుంటావు? ఏమో నిజంగా నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. ఈవిడ గారితో నువ్వు ఎలా వేగుతావో ఏమో. నీ కర్మ, అయినా ఇదంతా నాకెందుకు? నా దారిని నేను పోతున్నాను. నువ్వు ఆగు, నువ్వు మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు? ఏంటి నా గురించి జలస్ గురించి ఏదో వాగమంటా? నేనేం వాగలేదు, వాగులాంటి నోరుతో ఆవిడే నా మీద పడింది. చూసావా చూసావా ఎంత మాటందో, వాగులాంటి నోరా? అమ్మా, నీ ఎదురుగానే ఇన్ని మాటలంది. ఇక నువ్వు లేనట్టయితే నన్ను చెప్పుచ్చి కొట్టేదేమో. అవునులే, ఎప్పుడో ఆ పని కూడా చేస్తుంది. ఆ సన్మానం కూడా జరిగితేనే గాని నేను ఇక్కడి నుంచి బయటపడ్డానని ఆవిడ నిర్ణయానికి వచ్చినట్టుంది. అంతే కదూ, ఎలాగోలా నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలని నీ ఆలోచన. అందుకోసం నువ్వేమైనా చేస్తావు, నన్నేమైనా అంటావు. నాకు ఎలాగో ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి దాన్ని దెబ్బతీసి నన్ను ఇక్కడి నుంచి బయటికి తరివేస్తావు. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవచ్చు. నువ్వేం చేసినా మా అన్నయ్యకి చెప్పేవాళ్ళెవరూ ఉండరు. మా అన్నయ్య అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవచ్చు. మా అమ్మ కళ్ళకి అన్నయ్య కళ్ళకి గంతులు కట్టి నువ్వు స్వేచ్ఛగా నీ ప్రేమాయణాన్ని కొనసాగించుకోవచ్చు. ఇదే కదా నీ ప్లాను? బెల్లం కొట్టిన రాయిలాగా ఎలా నిలబడిందో చూసావా అన్నయ్య? అరిచి అరిచి మనమే నోరు మూసుకుంటామని ఆవిడ గారి ఆలోచన. అసలు నేను చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధమున్నా, తనే తప్పు చేయకపోయినా
తనకేమాత్రం చీవు నెత్రు ఉన్నా ఇలా మౌనంగా నిలబడేదా? దీన్ని బట్టి నీకు అర్థం కావడం లేదు, ఆవిడ గారు గురించి అందరూ మాట్లాడేది నిజమేనని? నువ్వు కూడా ఏంటలా నుంచుని చూద్దని చూస్తావు? నీ అతి మంచితనమే ఆవిడకి లోకమైపోయింది. నీ అమాయకత్వాన్ని అలసి చేసుకుని తను ఇలా ప్రవర్తిస్తోంది. ఇందక్కడి నుంచి మనం ఇన్ని మాటలు అంటున్నాం, ఒక్కదానికి సమాధానం చెప్పదే. ఏ, తను తప్పు చేయనప్పుడు ఎందుకు తలంచుకొని నిల్చోవాలి? తనకే పాపం తెలియదని చెప్పచ్చుగా. అలా చేయడం లేదంటే నేను చెప్పేదంతా నిజమని ఒప్పుకున్నట్టే కదా. నువ్వు కాబట్టి అలా నుంచున్నావు. నీ స్థానంలో ఇంకెవరున్నా లాగి పెట్టి లెంపకాయ కొట్టుండేవాళ్ళు, చెడామాడా కొట్టి ఆవిడ గారి చేత నిజం కక్కించుండేవాళ్ళు. ఏం చేస్తావు? కొడతావా? నరికి చంపుతావా? చేయి చూస్తాను. నేనే అనాథని కాను, నాకు దేవుళ్ళంట అన్నయ్య ఉన్నాడు. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వడు తెలుసా? అసలు మొన్న జయశ్రీ ఏం చెప్పిందో తెలుసా అన్నయ్య? ఆ విషయం నేను నీకు చెప్పానంటే నువ్వు వెంటనే ఓ గొడ్డలు తీసుకొచ్చి ఇవి నరికి పోగులు పెడతావు. మొన్న ఈ మధ్య ఈవిడ గారి బాస్ పుట్టినరోజు జరిగింది. ఆ పుట్టినరోజుకి ఈవిడ ఆయన గారికి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? ఓ మై గాడ్, నేను చెప్పలేను, నువ్వే అర్థం చేసుకో. మాట్లాడతావా? ఏంటన్నయ్య అలా చూస్తావు? తనేమందో వినపడలేదా? నన్ను స్కౌండ్రల్ అనంది, నీ ఎదురుగానే అంది. నువ్వు లేకపోతే ఇంకా ఏమేమి అనేదో, ఏం చేసేదో. నీ భార్య కాబట్టి నువ్వన్నీ భరిస్తావేమో, నా వల్ల కాదు. నేను అసలు ఇంట్లో ఉండాలా లేదో వెంటనే తేల్చి చెప్పే. ఈవిడ గారు ఇలా మాట్లాడితే మాత్రం నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇలాంటి దరిద్రపు కోడల్ని ఇంటికి తెచ్చిపెట్టుకున్నానని మొన్న అమ్మ గుండెలు బాదుకుంది. ఈవిడ గారి మూలంగానే నా కూతురు పెళ్లి కూడా జరగటం లేదని బావురు మంది. చాలాసేపు ఓదారిస్తే గానీ మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయింది. క్యారెక్టర్ లేని ఇలాంటి మనిషి మూలంగానే నాకే పెళ్లి సంబంధాలు రావడం లేదు, అందులో అనుమానం లేదు. చెంపతెప్పని నేనెప్పటికీ మర్చిపోలేను. నేను ఆ ఇంటితో తెగతెంపులు చేసుకోవాలన్న నిర్ణయానికి రావడానికి అదే మొదటి కారణమైంది. నా మనసులో ఏమూలో మిగులున్న కొద్దిపాటి ప్రేమ కూడా ఆ దెబ్బతో ఆవిరైపోయింది. జలజ నిజస్వరూపం తెలుసుకున్నాక ఇంకా ఆ ఇంట్లో ఉండటం అనవసరం అనుకున్నాను. విషసర్పాల మధ్య నేను బతకలేనని అర్థం చేసుకున్నాను. మనసులో ఇంత కపటం దాచుకున్న మనుషులు ఎప్పటికీ మారరని కూడా నాకు తెలుసు. అందుకే సూర్యతో మాట్లాడి వేరుపడదామనుకున్నాను. అత్తకి ఆడపడుచుకి దూరంగా ఉంటే ఆయన మారుతారని, ఆయనకు అనుమానం కలిగేలా ఎవరూ మాట్లాడరని, కొన్నాళ్ల తర్వాత అయినా నన్ను అర్థం చేసుకుని నాతో బాగా ఉంటారని ఆశపడ్డాను. కానీ ఆ రాక్షసి జలజ నా ఆలోచనని ముందే పసిగట్టింది, నా ముందరి కళ్ళకి బంధం వేసింది. ఓ రోజు నేను గదిలో ఆయనతో వేరుపడే విషయం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాతో పాటు మా అమ్మ చెల్లి ఉండకూడదు, నేను వాళ్ళకి దూరంగా ఉండాలి, అంతే కదా? లేదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళని మీకు దూరం చేయటం నా ఉద్దేశం కాదు, మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలన్నదే నా తాపత్రయం. చాలు, నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. కడుపు నిండిపోయింది, ఇంక అర్థం చేసుకోవడానికి ఏం లేదు. మీరు ఈ అపార్థంలో ఉన్నారన్నదే నా బాధ. మీరు ఈ ఇంట్లోంచి బయటపడితే మీకు నా మీద అనుమానం పోతుంది. అంటే? అంటే ఏముంది, పైకి అమాయకత్వం నటిస్తూ నా మీద ఎంతో ప్రేమ ఒలికిస్తూ నేనంటే ఎంతో అభిమానం ఉన్నట్టుగా కనపడుతూ కావాలనే నా చేత ఉద్యోగం చేయిస్తూ ఎదురు నా క్యారెక్టర్ మీద అనుమానం కలిగేలా మాట్లాడుతోంది జలజ. అలాంటి సాడిస్టిక్ క్యారెక్టర్ని నేనెక్కడా చూడలేదు. తనకి నా మీద ఎందుకంత కక్ష ఉందో నాకు అర్థం కావడం లేదు. నేను తనకేం అన్యాయం చేయలేదు, తనెందుకు ఇలా చేస్తోందో అర్థం కావడం లేదు. తను హాయిగా ఇంట్లోనే ఉంటుంది, నేను మాత్రం ఉద్యోగం చేయాలి, కష్టపడి సంపాదించి పెట్టాలి. అందుకు ప్రతిఫలంగా అందరి చేత నానా మాటలు పడాలి. అసలు నిన్ను ఉద్యోగం మానేమన్నాను కదా, ఎవరు చేయమన్నారు? ఏదో మేమంతా కట్టకట్టుకుని నిన్ను హింస పెట్టడానికి కూర్చున్నామన్నట్టు మాట్లాడుతున్నావు. నన్ను ఉద్యోగం మానేయమని మీ అమ్మగారితో మీ చెల్లితో అనిపించండి, ఇప్పుడే రాజీనామా చేసేస్తాను. అవసరం ఉందంటేనే నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను తప్ప నాకిష్టమే కాదు. ఉద్యోగంలో చేరమని చెప్పింది వాళ్లే, ఆ తర్వాత లేనిపోని పుకార్లు పుట్టించింది వాళ్లే. మా వాళ్ళు అలాంటి వాళ్ళేం కాదు. మంచిది, మీరనుకున్నదే నిజం అనుకుందాం. నేనే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను, వదిలేసేయండి. మనం వేరే ఇల్లు తీసుకుని ఉందామని మాత్రం అంటున్నాను, దానికి మాత్రం ఒప్పుకోండి. ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు ఇంట్లో ఏ ఇబ్బంది ఉందని? అంతా విని మళ్ళీ అలా అడుగుతారే. మనిద్దరం కొన్నాళ్లు విడిగా ఉండటం మంచిదని నా ఉద్దేశం. మరి మా వాళ్ళు ఏమి పోవాలి? వాళ్ళ గురించి మీరేం ఫీల్ అవ్వద్దు, మనం అక్కడి నుంచే డబ్బులు పంపిద్దాం. మీకు ఇష్టం లేకపోతే నేను ఉద్యోగం మానేస్తాను, మీరే చేతురు గాని. వాళ్ళు ఇక్కడుంటారు, మనం వేరే చోటుందాం.
ఎవరికీ ఏ బాధ ఉండదు, ఎవరి మీద ఎటువంటి అనుమానాలు రావు, అసలు అపార్థాలు గొడవలకి ఆస్కారమే ఉండదు. ఎందుకన్నయ్యా, నేను నీకంత బరువైపోయానా? నా మూలంగా అంత కష్టం కలుగుతోందా? మీరిద్దరూ విడిగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారు? వదిలికి నా మీద ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది, నేనే తప్పు చేయలేదు. మీరెక్కడికి వెళ్ళొద్దన్నయ్యా, మీరిక్కడే ఉండండి, ఇది నీ ఇల్లు, ఎప్పటికైనా నేనే వెళ్ళిపోవాలి. నాకు పెళ్లి కాలేదు కాబట్టి ఇంట్లో పడున్నాను, మీ అందరికీ అడ్డమైపోయాను. నా గురించి మీరెందుకు ఇబ్బంది పడటం? అమ్ముంటానంటే ఇంట్లో ఉండనివ్వండి, నేను మాత్రం వెళ్ళిపోతాను. ఎక్కడికెళ్తావమ్మా, ఎలా బతుకుతావు? ఏ అన్నయ్య, వదిన ఉద్యోగం చేసినప్పుడు నేను చేయలేనా? నేను చదువుకున్నాను కదా, నా కాళ్ల మీద నేను నిలబడతాను. నేను బతికుండగా నీకు అవసరం ఉందమ్మా, నేనే కష్టపడి ఏదో ఉద్యోగం సంపాదిస్తాను. అప్పుడు మీరెవరో డబ్బుల గురించి ఆలోచించనక్కర్లేదు. ఓ మంచి సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి చేసి ఆనందంగా ఇంటి నుంచి పంపిస్తాను. నువ్వు ఇలా వెళ్ళవు నాకు ఇష్టం లేదు. అలాంటి అదృష్టాన్ని అందరి నుదుట దేవుడు రాయడన్నయ్యా. కొన్ని కథలు ఇంతే, వదిలేసే. నా బతుకేదో నేను బతుకుతాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరుతాను, ఏదోలా మేనేజ్ చేస్తాను. మీరు మాత్రం ఈ ఇంట్లోంచి వెళ్ళొద్దు. నా మూలంగా వదిన నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయారంటే నాకు చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే ఇది నీ ఇల్లు, నేను ఆడపిల్లని, ఎప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందాన్ని. నా మూలంగా మీరు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను. నా మాట వినన్నయ్యా. జల చెప్పేది కూడా బాగానే ఉంది కదా, మనం ఇక్కడే ఉన్నాం, నేను ఎలాగైనా ఉద్యోగం సంపాదిస్తాను, అప్పుడు ఉద్యోగం మానేద్ది గాని ఏ అప్పో చేసి జలసి పెళ్లి చేస్తాను. ఏ లోటు రాకుండా తనని అత్తవారింటి పంపిస్తాను. ఆ తర్వాత అమ్మ నువ్వు నేను ఈ ఇంట్లోనే ఉందాం. లేదు, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఇందాక చెప్పాను కదా, ఈ ఇంట్లో ఉంటే నన్ను వాళ్ళు బతకనివ్వరు. నిమిషం నిమిషం మీ మనసును విషపూరితం చేస్తారు. మీకు సుఖం ఉండదు, నాకు సుఖం ఉండదు, అందుకే వేరే ఇంటికి వెళ్దాం అంటున్నాను. అంత నీ ఇష్టమేనా? ఓహో, పెద్ద సంపాదిస్తున్నావు కదా, అందుకే ఈ పొగరు. నేనేం చేతగానివాడిని కదా, ఏం చెయ్యలేను కదా, ఇంట్లో పడుంటాను కదా, ఏ ఉద్యోగానికి పనికిరాను కదా, ఊరికే చేస్తాను చేస్తాను అంటాను కానీ ఏ ఉద్యోగంలోని చేరను కదా, అసలు నాకు ఉద్యోగం ఇవ్వరని మా అమ్మే అంటుంది కదా. అలాంటప్పుడు నీకు తొలగని కాకుండా ఎందుకుంటాను? నేను తినే తిండినిది, నేను కట్టుకునే బట్టలు నువ్వు ఇచ్చిన డబ్బులతో కొన్నవి, ఈ ఏంటది కూడా నీ జీతంలోంచి కడుతున్నావు. మీరు అలా మాట్లాడితే నేనేం చేయలేను, నేనెప్పుడు అలా అనలేదు, అనుకోలేదు. మీరు అనవసరంగా అలా ఫీల్ అవ్వకండి, మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం. మీకు తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది, వచ్చేంత వరకు నేను ఈ ఉద్యోగంలో కంటిన్యూ అవుతాను, అప్పటిదాకా మనం సెపరేట్గా ఉందాం. మీ అమ్మకి చెల్లికి డబ్బులు పంపిస్తూ ఉందాం, వాళ్ళకే ఇబ్బంది లేకుండా చూసుకుందాం, ఇది అందరికీ బాగుంటుంది. నా మాట వినండి. అలాగే వదరా, నీ ఇష్టం, నేనెంత కాదంటున్నా నువ్వు వెళ్ళిపోతానంటున్నావుగా, నీ ఆనందానికి నేను అంటురాను. అలాగే వెళ్ళు, మీరిచ్చే డబ్బులతో మేము ఎలాగలా బతికేస్తాం, కాకపోతే మరి నీ మూలంగా నా గురించి కూడా నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు, వాళ్ళ నోళ్ళెలా మోయిస్తావు? అంటే ఏముంది, చెడిపోయిందని ఆడపడుచు, క్యారెక్టర్ లేని మనిషి, ఆ ఇంట్లో ఎవరికి నీతి నియమాలు లేవంటూ నా గురించి కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, నేనేం చేయను? ఇది మరీ బాగుంది, దానికి నన్నేం చేయమంటావు? అసలు ఈ పుకార్లన్నీ పుట్టించింది మీరే. నాకేంటి అవసరం ఆ పని చేయడానికి? నా మీద నేనే బురద చల్లుకుంటానా? నువ్వు బురద చల్లింది నా మీద. ఏదేమైనా ఇప్పుడు నా గురించి కూడా నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడు మీ ఇద్దరు ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే నా గురించి మరింత చండాలంగా మాట్లాడతారు, అన్నయ్య తోడు కూడా నాకుండదు, నేనేమైపోవాలి? నువ్వు చాలా అతి తెలివిగా మాట్లాడుతున్నావు. ఇందులో అతి తెలివేముంది, ఉన్నమాటే అంటున్నాను. మనందరం కలిసి ఈ ఇంట్లో ఉన్నప్పుడే నా పెళ్లి జరిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ నా గురించి ఇలా బయట మాట్లాడుకుంటున్నప్పుడు మీరు విడిగా వెళ్ళిపోతే గనక నా పెళ్లి అసలే జరగదు. అయినా జరగకపోతే మాత్రం ఏముందిలే అన్నయ్య, మీరు హ్యాపీగా ఉంటే అంతే చాలు, మీ ఆనందానికి నేను అడ్డు రాకూడదు. ఎలాగో నా క్యారెక్టర్ మంచిది కాదని బయట పేరు వచ్చేసింది, మా వదిన గారి పుణ్యం అని నా బతుకు కూడా అల్లరి పాలైంది. అసలు నిజం చెప్పాలంటే నాకిక పెళ్లి జరుగుతుందని ఆశ లేనే లేదు. అవునన్నయ్య, ఉన్న మాటే అంటున్నాను, ఆ మాట చెప్తే నువ్వు బాధపడతావని నీతో ముందుగా చెప్పలేదు. నువ్వు నిజంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదించినా ఆ తర్వాత అప్పు చేసి నా పెళ్లి చేయాలని చూసినా నీ ప్రయత్నం నెరవేరదు. చెప్పా కదన్నయ్య, వదిన పుణ్యమాని ఇంటికి చెడ్డ పేరు వచ్చేసింది,
నన్ను చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? ఇంకా నా బతుకంతా మొండి బతుకే. దానికి ఎలాగో నేను ముందు నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. లేదు, నువ్వు అలా అనొద్దు. నేను నీకు తప్పకుండా ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపిస్తాను. నువ్వు పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలి. ఈ అన్నయ్య దీవెనలు నీకెప్పుడు ఉంటాయి. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుతూ అన్నయ్య దీవెనలుంటాయి, వదిన గారి దీవెనలు కూడా ఉండాలి కదా. దీవెనలు లేకపోయినా పర్వాలేదు, ఆవిడ శాపాలు అసలే ఉండకూడదు. నా కర్మేంటో, వదిన గారి శాపాలతో పాటు ఆవిడ పాపాలు కూడా నాకే చుట్టుకున్నాయి. శైలజ, మాటలు మర్యాదగా రాని. అనవసరంగా నీ బాధ కూడా నన్ను బాధ్యురాలి చేయొద్దు. మరెవరిని బాధ్యులు చేయమంటావు? నువ్వు ఆ బాస్తో అంత చనువుగా ఎందుకున్నావు? అందరూ నీ మీద వేలెత్తి చూపేలా ఎందుకు ప్రవర్తించావు? అసలు అక్కడే ఉద్యోగం ఎందుకు చేశావు? లక్ష సార్లు చెప్పాను, అంతకు ముందు అక్కడ పనిచేస్తున్నాను. ఆయన మంచి వ్యక్తి, అడగంగానే ఉద్యోగం ఇస్తారని అక్కడ జాయిన్ అయ్యాను. అంతకు మించి ఇంకేం లేదు. అసలు దేవుళ్ళంటే ఆయన గురించి నువ్వు ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీకు అసలు పుట్టగతులుందా? చూసావా అన్నయ్య, చూసావా ఏమందో? నాకు అసలు పుట్టగతులే ఉండవంట. అదే తన మనసులోని మాట. నువ్వేమో నాకేదో వైభవంగా పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నావు, ఎవడేమో నాకు ఈ గది పట్టించాలనుకుంటోంది. ఇప్పుడు అర్థమైందా అన్నయ్య ఎవరు మనసు ఎలాంటిదో? నువ్వు అసలు మనిషి కాదు. అవును, మనిషిని కాను. కాదు కాబట్టే ఇంట్లో ఇన్నాళ్ళు కాపురం చేశాను, ఇన్ని బాధలు భరించాను. వీళ్ళ మనస్తత్వాల గురించి మీకెంత చెప్పినా మీకు అర్థం కావడం లేదు. ఎంతైనా మీ అందరిది ఒకే రక్తం, నేనేగా పరాయి దాన్ని. నేను నిజం చెప్పినా అబద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ గొడవ అంతా నా ఉద్యోగం మూలంగానే వచ్చిందంటున్నారు కదా, నేను వెంటనే రిజైన్ చేసేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? నువ్వు మానేస్తే ఇల్లు గడవదని మాత్రం అనుకోవద్దు. నేనేం బెదిరించడం లేదు, నా బాధ వెళ్ళగక్కుతున్నాను అంతే. వైతల్లో, నువ్వు నిజంగా ఉద్యోగం మానేస్తావా ఏంటి? ఇంకా తర్వాత ఇన్కమ్ ఎలా? వాట్ డు వాట్ టు ఈట్ చెప్పు సన్ను. మనీ మనీ. నీకు నా మీద నమ్మకం లేదు కానీ ఈవిడ గారు సంపాదించేదాని మీద పదింతలు సంపాదించగలం. మరి సంపాదించబాయి సన్ను, ఊరికే ప్రగల్భాలు వెళ్ళటం కాదు, ఆ పని చేసి చూపించాలి. మీ నాన్నగారు కూడా ఇంతే, ఒకటే కోతలు, ఉత్తర కుమార్ని కోతలు. కోసారి 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 కోతలు కోస్తూనే పోయారు. ఇప్పుడు హాయిగా స్వర్గంలో కూర్చుని ఉన్నారు. పని పాట ఏముంది? రోజు మూడు ఆటలు, డాన్సులే డాన్సులు, రంభా ఊరసి మేరక చాలా బాగుంటాయట. నేను కూడా ఎప్పుడు వెళ్ళిపోతానులే, ఇంకక్కడ నాకే గోళ ఉండదు. రోజు మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో, అవసరమైతే మార్నింగ్ షో కూడా వేయించుకుంటాను. అబ్బా నీదో గోళ. అవునరా, గోళే మరి, నాది ఇప్పుడు గోళగానే ఉంటుంది. పెళ్ళాం వచ్చాక అమ్మ ఏం మాట్లాడినా అసేం పుడుతుంది. తల్లి అల్లం, పెళ్ళాం బెల్లం, నాలాంటి మదలని లాంటి ఇదే గతి. వాటికే నాయుడు కోడ సంపాదన మీద ఆధారపడాలి. ఆవిడ ఏం చెప్పినా భరించాలి, ఎలాగోలా ఇల్లు నెట్టుకు రావాలి. నా బాధ నాది. ఓ గాడ్, నాకెప్పుడు విముక్తిస్తావో. త్వరగా స్వర్గాన్ని పిలిపించుకో తండ్రి. ఆ మహాన్ బావుడు ఏం పుణ్యం చేస్తూ చచ్చాడో నాకు తెలియదు, కానీ భలేకి చచ్చాడు. హాయిగా వెళ్ళా స్వర్గంలో కూర్చున్నాడు. నేను ఇక్కడ చస్తున్నాను, నా బాధలు ఎవరికి చెప్పుకోనరా భగవంతుడా. ఓ గాడ్. ఇంతకీ మీరు నా మాట వింటారా లేదా? నువ్వే నా మాట వినాలి, అదే ఫైనల్, దట్స్ ఆల్. సరే అయితే మీ ఇష్టం. మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను, ఇంక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఓ గాడ్, కష్టాలన్నీ ఒకేసారి వచ్చారా భగవంతుడా. ఏ విధమైన నాకు ఉద్యోగం ఇస్తే బాగుండు. ఐ విల్ డూ సంథింగ్ టు గెట్ బ్రెడ్ అండ్ బట్టర్ సంభవ్ రన్ ది ఫ్యామిలీ. నేను బయలుదేరుతున్నాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అయితే మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. నేను రాను, నువ్వు వెళ్ళకూడదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్. నేను బయలుదేరి వెళ్తున్నాను, నన్నెవరూ ఆపలేరు. ఆపడానికి ప్రయత్నిస్తే కూడా ఏం ప్రయోజనం ఉండదు. గుడ్ బై.